49 మీ దృష్టిలో అమరావతి అనేది ఆయన ప్రశ్న. ఇక్కడ ఒకటే స్పష్టం చెప్తున్నానండి, ఈ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు వైసీపీ నాయకులు. బురుజాదారులు కర్నూలులో, వైజాగ్లో, అమరావతిలో పెట్టాలని చెప్పి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రియల్ ఎస్టేట్ దందా చేసి పెద్ద ఎత్తున బినామీలతో వేల ఎకరాలు కొనేసి ఈ బూరు రాజధాని రామాలు వేస్తున్నారు. శేఖర్ గారు మీరు ఎవరేమో చెప్తున్నారు, రెండేళ్ళైంది ఇప్పుడు రాజధాని వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంక మూడేళ్ళలో వాళ్ళ ప్రభుత్వం పోతుంది, మేము రెండు పండ్లలో తీసుకొచ్చి వాళ్ళు అధికారం ఇచ్చాం, ఇప్పుడు వాళ్ళు తిరిగి మాకు బంగారు పండ్లు తీసుకొచ్చి అధికారం ఇచ్చే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఇంతవరకు రాజధాని సంబంధించిన ఇక్కడ నిర్మాణం జరగలేదు, ఇంక మూడేళ్లలో మూడు రాజధానులు అమ్మకాండం పెట్టలేని వాళ్ళు అటు వడ్డానం చేశాడంటే వెనకటి కాదు. ఈ రెండేళ్లలో ఏం చెప్పలేదు కదా. ఇంకోటి ఏంటంటే వెంకటరెడ్డి క్వశ్చన్ కి స్ట్రైట్ గా సమాధానం చెప్తున్నా, 29 గ్రామాల్లో రాజధాని సంబంధించిన రైతులా లేదు రాష్ట్రానికి రాజధాని నేను ఒకటే అడుగుతున్నానండి, రాజధానికి భూములు ఇచ్చింది రైతులు, రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించింది 5 కోట్ల చిల్లర పై చెప్పిన జనాభా ఉంది వాళ్ళ హక్కు రాజధాని, వాళ్ళు నిర్ణయించాలి ఎక్కడ రాజధాని, వాళ్ళు నిర్ణయించుకున్నారు మాకు అమరావతిలో ఉండాలని. 23-24 ఎకరాల భూములు 23 ఎకరాల సంబంధించిన సమస్య కాదు, ఇది రాష్ట్రానికి సంబంధించిన సమస్య. సరే మీరు ఒక నిర్ణయం, ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నారు, మేము కర్నూలులో ఒక రాజధాని, వైజాగ్లో ఒక రాజధాని, అమరావతిలో పెడతామన్నారు, ఎక్కడా కానీ ఏ పరిస్థితుల్లో పెట్టే పరిస్థితులు లేదు కాబట్టి, కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి, స్టేటస్ కో జరుగుతా ఉంది కాబట్టి వాళ్ళు చేసే పరిస్థితి లేదు. ఇంక మూడేళ్ళు అయినా కూడా రాజధాని నిర్మించలేరు వాళ్ళు. కాకపోతే ఈ పేరుతో రియల్ ఎస్టేట్ వేల కోట్ల రూపాయలు ఆవా భూములు, ముప్పు భూములు, పరుపు భూములు, శ్మశానాలు మొత్తం అమ్మేసి వేల కోట్ల రూపాయలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు వైసీపీ నాయకులు. వివాదాలతో బయటకు వచ్చింది మన భరత్ ఎంపీ గారు కానీ, జేఏసీ చైర్మన్ కానీ వీళ్ళందరూ బయట, సత్యబాబు వీళ్ళందరూ బయట వచ్చిన పంపకాలు వివాదాలు బయటకు వచ్చి ఆవా భూముల్లో గొడవలు అయ్యి ఈ రోజు ఆ భూములు ప్రభుత్వ భూములు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు, కేసులు పెడుతున్నారు. కాబట్టి నిజంగా జరుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారం. వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు బాగున్నారు, పచ్చగా ఉన్నారు. ఇక్కడ నష్టపోతున్నది ఎవరు, 29 గ్రామాల రైతులు నష్టపోతున్నారు. వాళ్ళకి వాళ్ళు కనీసం కౌలు పూలు డబ్బులు ఇవ్వాలంటే కూడా పోరాటం చేయాల్సి వస్తా ఉంది. ఏమండి మీరు అడుగుతున్నాను, ఇంతమంది ఎమ్మెల్యేలు మీ ప్రభుత్వానికి ఇచ్చారు, ఏ ఒక ఎమ్మెల్యే మంత్రి రైతులతో కూర్చొని మీ సమస్యని మేము ఏం చేయాలని చెప్పి ఒక్కసారి కూర్చొని చర్చించారండి, ఎందుకు చర్చించలేదు వాళ్ళు ప్రజలు మీ మంత్రులు ఎవరు రైతులతో కూర్చొని? మంచి క్వశ్చన్ అడిగారు సార్ శ్రీనివాస్ చౌదరి గారు. సార్ నిజంగా రైతులు గాని ధర్నాలు చేస్తేనో, రైతులు గాని పోరాటాలు చేస్తేనో మొట్టమొదట వాళ్ళ కోసం నిలబడేది మేమే, కానీ రాజకీయ పార్టీ నాయకులు చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము బతిలాడమంటారా? రాజకీయ పార్టీ నాయకులు స్వార్థం కోసం, చంద్రబాబు నాయుడు గారి స్వార్థం కోసం కొంతమంది పెయిడ్ ఆర్టిస్టులు తీసుకొని వచ్చి ఇక్కడ పెద్ద ఉద్యమం లాగా క్రియేట్ చేస్తే మేము వెళ్ళి వాళ్ళకి సానుభూతి చెప్పమంటారా? నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఎవరండి ఈరోజు ఎంఎండ్ఎం అధినేత, ఎంఎండ్ఎం షోరూమ్ అధినేత అయినటువంటి గుమ్మడి సురేష్ ఒక పెద్ద రైతు, రాయపాటి సాంబశివరావు కోడలు రాయపాటి శైలి ఒక పెద్ద రైతు, చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద రైతు, చూడట్లేదా వెంకటరెడ్డి గారు? ఎవరు చూస్తున్నారు సార్? మీరు చూస్తున్నారు స్పందించాలి ఇంకా అదే చేస్తున్నారు. వీళ్ళు రాజధాని నిర్మాణం పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం చేసుకుని ఎత్తుగడలు పన్నాగాలు ఇవి. ఇక్కడ రాజధాని నిర్మించాలి వాళ్ళకి లేదు. రాజధాని ఎక్కడ ఉంది? అమరావతిలో అంటే పరిపాలిస్తున్నారు, అమరావతిలో సెక్రటరియట్ ఉంది, అసెంబ్లీ ఉంది, శాసనమండలి అక్కడే జరుగుతా ఉంది. కాబట్టి రైతులకు న్యాయం చెప్పండి. అమరావతిలోనే సచివాలయం ఉంది, ఎస్ నీళ్లు గారేటటువంటి సచివాలయం అమరావతిలోనే ఉంది. వర్షం వస్తే బురదలో కూరుకుపోయేటటువంటి హైకోర్టు అక్కడే ఉంది, ఎస్ అక్కడి నుంచే తీర్పులు వస్తున్నాయి. వర్షం వస్తే పైనుంచి నీళ్లు గారి ముద్ద ముద్ద అయిపోయి తడిసి ఆ ప్రాంతంలోకి వెళ్ళలేనటువంటి అసెంబ్లీ అక్కడే ఉంది, ఎస్ అట్లాంటి బిల్డింగ్లు మీరు కట్టారు. ఆ దిక్కులాగా ఇంకా అక్కడి నుంచే పాలిస్తున్నాం, నేను కాదంటలేదు కదా. మీరు కట్టింది అయ్యే టెంపరీ అసెంబ్లీ, టెంపరీ సెక్రటేరియట్, టెంపరీ హైకోర్టు, 5 సంవత్సరాల అధికారం మీకు ఇస్తే, 3 టెంపరీ గ్రాఫిక్స్ లో చూపిస్తే గ్రాఫిక్స్ కాదు, వాస్తవంగా రాజధాని ఇక్కడ ఉండాలి, శాసనాలు రూపొందించే గొప్ప రాజధాని ఉండాలని చెప్పి శాసన రాజధానిగా పెడితే దాన్ని కూడా వద్దు అని మీరు ఈ రోజు అడ్డుకునే ప్రక్రియ మీరు చేస్తా ఉన్నారు. ఈ రాజకీయ డ్రామా లాగితే ఈ రాజకీయ డ్రామా బాగుంటుంది. చెప్పండి శ్రీనివాస్ చౌదరి, బిల్డింగ్స్ చూద్దామా? నిజంగా బిల్డింగ్ నుంచి మీరు దూకేస్తారా? మీరు నిజంగా బిల్డింగ్ నుంచి దూకేస్తారా? ఒక విషయం చెప్తున్నా, అమరావతి సంబంధించిన ఒక నిమిషం, అమరావతికి సంబంధించిన ల్యాండ్ అన్ని కూడా అమరావతిలో ఉండే భూములన్నీ కూడా 2 ఎకరాలు
కేవలం ఓసీలు ఉండేది 1300 ఎకరాలు మాత్రమే. ఓసీలు ఇప్పుడు ల్యాండ్ అంతా కూడా 1300 ఎకరాలు మాత్రమే, మిగిలిందంతా కూడా ఎస్సీ ఎస్టీ మైనారిటీ బీసీ కులాలకు సంబంధించిన భూములు. వాళ్ళందరూ అన్యాయం అయిపోతా అంటే వాళ్ళు ఈ రాష్ట్రంలో లేరా, వేరే వేరే దేశంలో ఉన్నారు, వాళ్ళు ఎందుకు చర్చ జరపడం లేదు? న్యాయం పాయింట్ లోకి వద్దాం శేఖర్ గారు. చెప్పండి. అన్యాయం అంటున్నారు కదా, ఎవరికి అన్యాయం జరిగింది? 10 లక్షల నుంచి 15 లక్షల ఎకరం ఉన్న వాళ్ళు ఈ రోజు రాజధాని కోసం ఒకవేళ భూములు ఇస్తే అనుకోండి, ఇచ్చారో లేదో లాక్కున్నారో అనుకున్నప్పుడు 4800 ఎకరానికి వచ్చి గజాలు, 4800 గజాలు అంటే ఒక ఎకరం, ఆల్రెడీ 1000 గజాలు ప్లస్ 250 గజాలు, ఇంకొన్ని భూములకి అయితే 450 గజాలు అంటే దాదాపుగా 1250 నుంచి 1450 గజాలు మళ్ళీ తిరిగి డెవలప్ చేసి ఫ్లాట్లు ఇస్తా ఉంటే నష్టపోయారంటారు. కౌలు ఇస్తున్నారు 10 సంవత్సరాల నుంచి మళ్ళీ 15 సంవత్సరాలు పెంచాం, ఎవరు నష్టపోయారు? మీరు ఊహించినటువంటి 100 కోట్లు రాకపోతే దానికి మేము బాధ్యత? చంద్రబాబు నాయుడు గారు ఏదో వాళ్ళకి బూతల స్వర్గం చూపిస్తే అది కూడా మేము మళ్ళీ గ్రాఫిక్స్ లో మేము కూడా వేసి చూపించకపోతే అది మేము చేసినటువంటి తప్ప. ఇంకెందుకు సార్ మోసం చేస్తారు ఆ ప్రాంతం వాళ్ళని? ప్రాంతంలో కనీసం ఒక అసెంబ్లీ సీటు కూడా గెలవకుండా సాక్షాత్తు ముఖ్యమంత్రి కుమారుడిగా ఉన్నటువంటి లోకేష్ బాబుని అక్కడ ఓడించారు, ఇంకెందుకు డ్రామాలు చేస్తారు మీరు? రాజధాని కొంచెం నష్టమైన రాజధాని పెడితే అమరావతితో పాటుగా మిగిలిన 2 ప్రాంతాల్లో పెడితే మీకు వచ్చిన నష్టం ఏంటి? శంకర్ గారు ఊటే క్వశ్చన్. వైసీపీ నాయకులకి 2 ఏళ్ళు పైచిలు పోతున్నారు, 2 ఏళ్ళు దగ్గర వస్తా ఉన్నారు రాష్ట్రంలో, 2 ఏళ్లలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగిందా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక ఉద్యోగం ఇచ్చారా? ఒక ఛార్జీ తగ్గించారా? రైతు అదే బస్ ఛార్జీలు కానీ కరెంట్ ఛార్జీలు కానీ రేషన్ షాప్ రేషన్ షాప్ లో కూడా రేషన్ ఛార్జ్ పెంచేశారు. ఏ ఛార్జీలు అయితే మేము పెంచవాన్ని పెంచేశారు. ఎక్కడైనా రైల్వే రోడ్ల మీద తట్టమట్టేశారా? ఒక అమరావతి కొత్త ఒక ఇటునే పెట్టారా? ఈ 2 ఏళ్లలో అభివృద్ధి కార్యక్రమం చేశారా? ఊరికి నిధులు తీసుకొచ్చి పంపకాలు చేసుకుంటున్నాం తప్ప అభివృద్ధి గారి సంపదను సృష్టించేదానికి చేసిన ప్రయత్నం ఏదైనా ఉంటే వైసీపీ నాయకులు 2 ఏళ్ళలో చెప్పని చెప్పండి, మీ ద్వారా సవాల్. సార్ సంపద సృష్టి అన్నారు కదా, మంచిగా అడిగారు. ఏంటి సార్ సంపద సృష్టి అంటే? మనకు అధికారం ఇస్తే 42 సార్లు విదేశీ టూర్లు తిరిగి ఒక్క కంపెనీని కూడా తీసుకురాకుండా 17 నగరాలు దిగొచ్చి 9 నగరాలు కడతానని చెప్పి గ్రాఫిక్స్ లో బాహుబలి డైరెక్టర్ రాజమౌళిని తీసుకొని వచ్చి ఇదిగో భూతల స్వర్గం చూపిస్తే ఇది గ్రాఫిక్. మేమేం చేయకపోతేనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో 1వ ర్యాంక్ మాకు వచ్చింది. ముఖ్యమంత్రి గారికి భారతదేశంలో 3వ స్థానం 4వ స్థానంలో బెస్ట్ ముఖ్యమంత్రుల అవార్డులు వస్తా ఉన్నాయి. ఏమీ చేయకపోతేనే పారిశ్రామిక విధానంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని చెప్పి ఈ రోజు కేంద్రం నుంచి ప్రశంసలు వస్తా ఉన్నాయి. ఏమి చేయకపోతే ఏమి వస్తున్నాయి అంతే కదా. 2018-19 అది తెలుగుదేశం పార్టీ పీరియడ్, మీరు వచ్చిన తర్వాత రాష్ట్రానికి ఏం చేశారు చెప్పండి. 2020కి వచ్చింది సార్. 2018-19 అడగండి, మళ్ళీ పేపర్ కూడా చూడండి. 2018-19 కార్యక్రమాలు ఏం చేశారు చెప్పండి దయచేసి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.